చూసే కళ్ళు, స్పందించే హృదయం ఉంటే ప్రతి అణువు ఒక అద్భుతం, ప్రతి అక్షరం ఒక కావ్యం అన్నాడు ఒక మహానుభావుడు. అందమైన కళ రావాలంటే ముందు ఆ కళ్ళు అంధకారం చూడాల్సిందే. జీవితంలోని చీకటి వెలుగులను స్పృశిస్తూ, రెండు మనసుల మధ్య వారధిని కడుతూ ఒక పవిత్ర బంధాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలని తపనపడే ఒక యువ దర్శకుడి కథే ఇది. ఇంకా మాట్లాడేదేంటయ్యా, వెళ్ళి చంబాలో కంప్లైంట్ ఇవ్వక, అప్పుడు కానీ బుద్ధి రాదు ఆడికి అని వస్తాలే. ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామచంద్రమూర్తి లేడు, వాడు జూనియర్ ఆర్టిస్ట్ జాహ్నవికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తాయని మాయమాటలు చెప్పి బలవంతం చేయబడంట. ఆ నా కొడుకు గుండుగీసి గాడిద మీద ఊరేగించాలి. సినిమా ఇండస్ట్రీని రంగుల ప్రపంచం అంటారు, అది ఎంతలా మారుస్తుందంటే మన నీడ కూడా రంగులుగా కనిపిస్తుంది. ఏమైందిరా పొద్దు నుంచి అదోలా ఉన్నావు? ప్రొడ్యూసర్ కాల్ చేశాడు. ఏంటట? 1 వీక్లో బౌండ్ స్క్రిప్ట్ తీసుకురాకపోతే డైరెక్షన్ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తారట్రా. అయినా ఎందుకురా ఫస్ట్ మూవీ అనగానే లవ్ స్టోరీ కామెడీ స్టోరీ అడుగుతారు? కొత్త స్టోరీ తెమ్మని ఒక్క ప్రొడ్యూసర్ అడగడే, రిస్క్ తక్కువ కదా. రే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 2 సబ్జెక్ట్స్ రాజ్యమేలుతున్నాయి. 1 మాస్ మసాలా, పోరం బొక్ హీరో, రిచ్ హీరోయిన్, బ్రెయిన్లెస్ విలన్, ఇద్దరు కామెడియన్లో ఒక ఐటమ్ సాంగ్. అది 2 లవ్ స్టోరీస్, చీప్ అమ్మన్న వెంటపడే అబ్బాయిలు, చిత్ర విచిత్రంగా బిహేవ్ చేసే అమ్మాయిలు. ఇందులో కూడా మసాలా ఉండాలి రోయ్. అలాంటి సినిమాలు నేను చేయను. మడిగట్టు కూర్చుంటే అవధ బంగారం. అలా కాదురా, తీస్తే ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ తీయాలి. నేను రాసుకున్న కథలు నాకే నచ్చట్లేదు. నాకు తెలిసిన ఒక యంగ్ రైటర్ ఉన్నాడు, పేరు ఆనంద్, మ్యాగజైన్స్లో కథలు రాస్తూ ఉండేవాడు. ఈ మధ్య 2-3 మూవీస్ కూడా స్టోరీ ఇచ్చాడని విన్నా. అతన్ని కలిసి మంచి లైన్ ఏమన్నా చెప్తారేమో చూద్దాం. ఓకే సార్, 30 మినిట్స్లో అక్కడ ఉంటాను సార్. ఓకే, అలాగే సార్. ఆ రోజు ఒక కొత్త పరిచయం తన జీవితాన్ని మారుస్తుందని అతను అప్పుడు ఊహించలేదు. అర్థం కాలేదా? హలో సార్, నేను రాజేష్. ఇందాక కాల్ చేశాను. ఓ యా, లోపలికి రండి, కూర్చోండి, చెప్పండి. ఇతను నా ఫ్రెండ్ రిషి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. లవ్ స్టోరీతో వస్తే డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తా అని ఒక ప్రొడ్యూసర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్ని లైన్స్ అనుకున్నా ఏది నచ్చట్లేదు, అందుకే మీ దగ్గరికి. సో లవ్ స్టోరీస్ కావాలన్నమాట. లాస్ట్ ఇయర్ నవల్స్ కోసం రాసుకున్న 2 స్టోరీస్ ఉన్నాయి, లైన్స్ చెప్తాను. మీకు ఓకే అంటే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఆనంద్ చెప్పిన 2 కథలు రిషి హృదయాన్ని కదిలించలేకపోయాయి. అతను ఆశించేది ఇంకా ఏదో ఉంది. అసలు మీకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారు? అదంత క్లారిటీ లేదు, ఏది విన్నా ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది. పోనో పని చేద్దాం. నీకేం కావాలో క్లారిటీ లేనప్పుడు నీ సినిమాలో ఏం ఉండకూడదు అనుకుంటున్నావు నాకు చెప్పు. దాన్ని బేస్ చేసుకుని స్టోరీ బిల్డప్ చేయడం చూద్దాం.
రివర్స్ ఇంజనీరింగ్ యూ సీ. హీరో చదువు లేకుండా పొగరుగా మాట్లాడే క్యారెక్టర్ కాకూడదు. హీ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. హీరోయిన్ సాంగ్స్ కోసమో గ్లామర్ కోసమో అన్నట్టు కాకుండా లక్షణంగా ఉండి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి. రెండు గంటలు బూతులు చూపించి లాస్ట్ 20 నిమిషాలు ఇలా ఉండకూడదని చెప్పేసి మాది యూత్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవాల్సిన కర్మ రాకూడదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సార్, 4 వాల్స్ మధ్య ఉండాల్సిన ముచ్చట్లు ఫేస్బుక్ వాల్ మీద పెడుతున్న ఈ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో న్యాచురల్ ఎమోషన్స్తో కూడిన సున్నితమైన ప్రేమ కథ కావాలి. ఫస్ట్ మూవీ ప్రెషర్లో కూడా ఇలా సెన్సిబుల్గా ఆలోచిస్తున్నామంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. ఒక కథ ఉంది, ఇంతవరకు ఎక్కడా రాయలేదు, ఎవరికీ చెప్పలేదు, కానీ ఇవాళ నీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయింది, కానీ ఒక్కసారి కూడా మీ ఊర్ని ఈ ఫ్రెండ్ని చూడాలనిపించలేదా? చాలా మారిపోయావే. కాఫీ వద్దే, నిన్ను అడిగితే ఇలాగే వద్దంటావు. ఐల్ గెట్ సమ్ జ్యూస్ ఫర్ యూ. నీ ఎంగేజ్మెంట్ కి రాలేదనేగా నా ఎంగేజ్మెంట్ కి డుమ్మా కొట్టా. చంపేయాలన్నంత కోపం వచ్చింది. నువ్వు మాత్రం ఏం మారలేదే. యా, కొన్ని జీవితాలంతే. యు సీ, కూర్చోవే. ఈ మధ్య నాన్నగారికి ఆరోగ్యం ఏం బాగుండట్లేదే, అందుకే రాలేకపోయాను. అవునా, ఇప్పుడు ఎలా ఉన్నారు అంకుల్? హీస్ ఫైన్. నేను రాఘవ్తో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనిద్దరం కలిసి చదువుకున్నావు, ఎంత అల్లరి చేసేవాళ్లమో అని. మీరు ఆ ఎదురు అపార్ట్మెంట్లో ఉన్న రోజులు ఎంత బాగుండేవో కదా. యు నో వాట్, మొన్నే వరుణ్ ఫోటో చూశాను, బాలీవుడ్ హీరోలా ఉన్నాడే. పెళ్ళయ్యా క్యూఎస్ జంపా? యా. పోన్లేవే, అంకుల్ కోరిక నెరవేరుతుంది. ఇంకా చాలా కబుర్లు మాట్లాడుకోవాలి. ఈవేళ మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేశా. నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను 5 మినిట్స్ లో స్నానం చేసొస్తా. విద్యా, ఎదురింట్లో తన పాత జ్ఞాపకాలు తడుముతుంటే అచేతనంగా అటువైపు కదిలింది. ఏ తీరుగనను దయచూచెదవో ఈనవంశోత్తమ రామ నా తరమా నా తరమా. యారిదే? ఎనక్కు మున్నాడి పిన్నాడి డోరేసింది యారే. రే పిల్లలు, నాకు తెలుసు డోరేసింది మీరేనని. తీస్తారా తీయాలా? తీయండి. ఓకే, ఎలా తీయాలో నాకు తెలుసు. అబ్బా
అబ్బా ఏంటి అలవచ్చు మామూలుగా రావచ్చుగా నాకు ఇలాగే అలవాటు అయినా ఎలా వచ్చారు లోపలికి అవును వచ్చేవారం కదా వస్తాను నిన్ను చూడాలనిపించి వచ్చేసా ఆ పెద్ద గారిపోతుంది మరి ఏడ్చవులే రే బా హెడేక్ ఉందిరా ఆకలేసి నీళ్ళు వంట చేయి ఇలా పచ్చిందని నిద్రిస్తా నువ్వు పడుకుంటావా నే వంట చేయాలా రాముడు వస్తారనుకుంటే రామంట వచ్చాడు పై పోర్షన్ లో పాట పాడుతున్నారు ఎవర్రా అంటే ఇండియానా హలో హలో చాలా బాగుంది అది టీవీ నాన్ పాడల యార్ నింగ వాళ్ళు తమిళియన్స్ రా ఇందాక చెప్పేలోపే ఫోన్ కట్టేపోయింది ఏడ్చవలే అయినా ఇల్లు నీకేందుకు అద్దెకిచ్చారో ఇప్పుడు అర్థమైంది సాంబార్ ఫీలింగ్ కదా మా ఫీలింగ్స్ ఏముంది కానీ నీ ఫీలింగ్ లోనే ఏదో తేడా కనిపిస్తుంది మచ్చా అందుకే రెండు నాకు నచ్చేది అయినా అమ్మాయి ఏంట్రా అంత బాగుంది ఇదంతా దేవుడు స్క్రీన్ ప్లే అనిపిస్తుంది తెలుగు తమిళ లవ్ స్టోరీ మరో చరిత్ర పార్ట్ 2 నా కళ్ళ ముందు కనబడుతుంది కాకపోతే ఇందులో తను కమల్ హాసన్ నేను సరిత క్లైమాక్స్ దానిలో కాకుండా చూసుకో చాచా అలాంటి త్యాగాలన్నీ సినిమాలోనే ఉంటాయి రియల్ లైఫ్ లో జరగవు మచ్చా అచ్చడిగా తమిళ నేర్చుకోవాలి హెల్ప్ చేయరా అంగే పార్ట్ ఏంటిది ఓ నాను ఉన్న కాద లిక్కర్ లిక్కర్ ట్రిక్ లిక్కర్ బీర్ కాదరా కాద లిక్కరేన్ ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు అయ్యో పాపం పతివాడు ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు అయ్యో పాపం పతివాడు అబ్బా
స్వామి, మీ దయ వల్ల తమిళ భాష క్షుణ్ణంగా నేర్చుకుంటుంది. పరీక్షకు సమయం ఆసనమైనది. దీవించుము. ఏడ్సు, పట్టుమని పది పదాలు కూడా నేర్చుకోలేదు కదరా శుంఠ. పగిలిపోద్ది భక్త, ఉరుక్కుంటూ వెళ్ళి ఊపుకుంటూ రమ్ము పొమ్ము. భాష మారిస్తే సరిపోదురోయ్, యాసం కూడా మార్చాలి. హాయ్, ఎన్ పేరు మారుతి. నీంగ ரொம்ப அழகே இருக்கீங்க. நான் உனக்கு காதலிக்கிறீ காதல் கிற்கிறி அது எனக்கு கர்நாடக மியூசிக் தான் ரொம்ப ரொம்ப அதனமாட. நீரெந்த கஷ்டப்படுக்கண்டி, எனக்கு தெலுங்கு தெலுசு. அப்படியா? ஹலோ, ஏன்ட்டு இந்த பொதுன்னே வச்சாரு? அண்டே உப்பு கப்பு, ஐ மீன் உப்புலோ கப்புகா அப்பேஸ்தே சிசிசி అప్పులో ఉప్పుగా కప్పేస్తే కప్పులో అప్పుగా ఉప్పిమ్మంటారు అంతే కదా? అంతేనండి. యు వెల్కమ్. మీరే అన్నమాట అర్ముఖం ఫ్రెండ్? యా, ఐ మారుతి. హోటల్ మేనేజ్మెంట్ ఫైనల్ ఇయర్. యాక్చువల్లీ ఇక్కడ ఒక రెస్టారెంట్లో 2 మంత్స్ ఇంటర్న్ చేయడానికి వచ్చాను. మీ పేరు వింధ్యా కదా? విద్య, విద్యా అయ్యర్. నైస్ నేమ్. మీరు తమిళియన్స్ అయ్యండి, తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు. పుట్టింది మదురైలో అయినా మా ఫ్యామిలీ 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఫాదర్ ఎస్బీఐ మేనేజర్, బ్రదర్ ఎంఏ లిటరేచర్, మదర్. పై ఫ్లోర్లో ఉంటారా? పై లోకంలో ఉన్నారు. ఓ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకీ మీ హాబీస్ ఏంటి? కవితలు రాస్తుంటా, క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఇష్టం. మీ హాబీస్ ఏంటి? చిన్నప్పుడే కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు పాడడం తగ్గించేశాను. ఓ, ఓకే ఓకే, మరి ఉంటాను. వింధ్యా గారు, రేపు ఇచ్చేస్తా? నిన్ననే మీ ఫ్రెండ్ సాల్ట్ ప్యాకెట్ తీసుకెళ్లాడు, ఒకరోజుకి అయిపోతుంది అనుకోను. అండ్ వన్స్ అగైన్, నా పేరు వింధ్యా కాదు, విద్య. Thank you.
రే పైన వడియాలు ఏమైనా ఎండబెట్టావా? వెళ్ళి తీసుకురానా? వడియాలు నేను పోనీ ఎండబెట్టుకోలు. వర్షం వచ్చేట్టుగా ఉంది, బట్టలు ఆరేసినట్టు నేను తెలుస్తాను. వర్షం ఏంటి, ఏ లోకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు. అవును, ఇందాకేదో ప్రోగ్రామ్ అన్నావు, ఏంటది? నా ఫియాన్సీని నా బెస్ట్ ఫ్రెండ్ కి పరిచయం చేస్తా, ఆ తర్వాత షాపింగ్. దానికంటే ముందు వేడివేడి కాఫీ పడాలి. హే, ఎక్కడికి రమ్మంటాడు, అడిగొస్తానే. జస్ట్ గివ్ మీ 2 మినిట్స్. ఎందుకే నీకేం ఆర్డర్ చేయమంటావు? ఏదో ఒకటి. ఏంటో, ఇవన్నీ నాకు నచ్చవు. ఒక మంచి ఫిల్టర్ కాఫీ ఉంటే చెప్పవా? ఇక్కడ అలాంటివే ఉండవు. 2 మోకా ప్లీజ్. అవును, నువ్వు కవితలు రాస్తావని చెప్పావు కదా, ఏది ఒకటి చెప్పు. నేనేం చెప్పను, క్లాసికల్ సింగర్ పోయండి. ఎన్నిసార్లు అడిగినా నా ముందు ఒక్కసారైనా పాడవా? అక్కర్లేదులే. అయితే విరిసే పువ్వుల్లో, కురిసే జల్లుల్లో, చూస్తున్నా నీ రూపే నాకుంటే ఊహల్లో. నిన్ను చూసినాకనే బాపు బొమ్మ గీసెను, లేక దాన్ని చూడగానే బ్రహ్మ నిన్ను చేసెను. రెండు కళ్ళు చాలవని ముక్కంటిని అడగనా, రెప్పవాల్చిన సృష్టి అని ఆ బ్రహ్మనే పొగడనా? హలో, హలో, రుచిగా ఉంది, రుచి రుచిగా ఉంది. ఒరే పొట్టోడా, నీకు కూడా తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి. పొట్టోడా, నువ్వు పెద్ద హైట్ మరి, సుమన్ శెట్టికి ఎక్కువ, శిల్ప శెట్టికి తక్కువ. నీతో నాకెందుకు గాని, విద్య ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మా హీరో కూడా ఇంట్లో లేడు. అంటే నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే. వసమైపోనా, ప్రతి ఒక జన్మ బహుమతి కానా, అలికిడి చేసే ఎదల ఎలాగా, మనసుని చేరే కవితను కానా. ఆకాశం నిలకొరిగేనా, నా కోసం నిను పంపేనా, సంతోషం సతమతమయ్యేలా, ఉల్లాసం మునికి వినీవా, ఉత్సాహం ముగికినలాగా, ఉచ్ఛ్వాసం ఊపిరి చేసావా. చెందని తనువే బోడై మారిన తను.
అనుకుంటూ ఉందే హృదయమే నువ్వు కాదా నా ప్రాణం అలుపంటూ రాదే తెలుసా నువ్వు నాతో ఉంటే మనస కొనుకంటే ఏంటో అడగదా కనుపాపరి నా నయనం నిరంతరం మరి కలవరం అనంతరం నేను తలవటం మనోహరం మన పరిచయం మనోరథం మన పరిణయం వరమని కోనా వశమై కోనా ప్రతి ఒక జన్మ బహుమతి కానా అలికిడి చేసే ఎదలయలాగా మనసుని చేరే కవితను కానా డిగ్రీ చేసి ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు వంట చేస్తుంటే డుంకి కొట్టి నీకు నేను వంట చేస్తున్నాను చూడు ఇదిరా జాతకం అంటే ఛీ ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు పవర్ స్టార్ మూవీకి రేపు రెండు టికెట్స్ సంపాదించా వాసుగాడు వస్తా అంటున్నాడు మరి బావా బలహీన క్షణాల్లో ఏదో బగ్గుమంటావు అన్ని పట్టించుకోకూడదు మరి ఈ టికెట్ నాకు కన్ఫర్మ్ చెయ్యి నీకు ఇష్టమైన వంకాయ కూర నేను వండి పెడతా ఒకసారి మాట్లాడాలి బయటికి రా ఏంటిది ఓ టైం ఇప్పాడు లేదు ఏం తింటున్నావు సర్లే విను సినిమాక ఏం చెప్తావురా సరోజరానంది అందుకే లక్ష్మితో వెళ్తున్నా ఒక నిమిషం లైన్లో ఉండరా పెంట్ హౌస్లో తమిళ అయ్యర్ కూతురు నువ్వే కదా కింద ఫ్లాట్లో వైష్ణవికి ఆకాశరామన్న పేరుతో లవ్ లెటర్ ఇచ్చింది నువ్వే కదా ఓ ఎరా లైన్లో ఉన్నావా నిబ్బందరా నిబ్బంద సినిమా ఈ విషయం నీకెలా తెలుసు ఇదే కాదు ఇంకా చాలా విషయాలు తెలుసు ఏంటో మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మా ఫాదర్ నెక్స్ట్ వీక్ క్యాంప్ నుంచి వస్తున్నారు ఆయనకు మన విషయం చెప్పాలంటే భయంగా ఉంది మళ్ళా మొదలెట్టావా ఏం చేయను ఆయనకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలంట నన్ను అడ్డంగా కోసి పెట్టరా కారం అయితే ఇప్పుడేమంటావు నువ్వు ఆర్ముగం ఫ్రెండ్ అని తప్పితే మా నాన్నకు నీ గురించి ఏమీ తెలీదు ఇంతవరకు చూడలేదు కూడా అయితే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాను మొత్తం సెట్ అయిన తర్వాత మెల్లగా విషయం చెప్దాం అబద్ధం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అయినా నేను డిగ్రీ కూడా చేశా కదా రేపు మన జాబ్ కూడా వస్తుంది ఏం జాబ్ హోటల్లో వంట చేసే ఉద్యోగమా చీప్గా మాట్లాడుకు స్టార్ హోటల్లో షెఫ్ స్టార్టింగ్ సాలరీ 30,000 ఉంటుంది సాలరీ గురించి కాదు ఓ ప్రెస్టేజ్ ప్రాబ్లమా మీ నాన్న బయట సంపాదించి చేసి ఇంట్లో మీకు వండట్లేదా నేను బయట వంట చేసి బయట సంపాదిస్తా అంతే తేడా అయినా తినడానికి లేని సిగ్గు వండితే ఎందుకో గో టు హెల్ విద్యా గో టు హెల్ అంట ఇప్పుడేదో స్వర్గంలో ఉన్నట్టు బాలివా ఇలారా ఓకే బాయ్ సీ దే హీ ఈజ్ సచ్
సంజీవే పార్క్ లో కలుద్దాం అన్నాడు. వెళ్దామా? రాఘవ్ రోజుకి 100 టైమ్స్ కాల్ చేస్తాడు తెలుసా? హి ఇస్ టోటలీ మ్యాడ్. ఆటో సంజీవే పార్క్ వస్తావా? యు నో వాట్, మా ఇద్దరు టేస్ట్ ఎలా కలిస్తే తెలుసా? ఇద్దరికి బ్లాక్ కలర్ ఇష్టం, ఇద్దరికి గ్రీన్ టీ ఇష్టం, అండ్ ఇద్దరి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. నాకు కూడా అమ్మా. నేను ఎవడు అడిగాడయ్యా, నువ్వు ముందు చూసి నడుపు. கேம்ப் எப்படி இருந்ததப்பா? நல்லா இருந்ததம்மா. வித்யா, ஒரு விஷயம் சொல்லணும். என்னப்பா? எங்க ஹெட் ஆபீஸ் மேனேஜர் வரதராஜன், அவரோட பையன் மைக்ரோசாஃப்ட்ல வேலை செய்யற. உன் போட்டோ பாத்தங்க ஆக்கல ஏஸ்தந்தி. முந்த ஏதேனும் ஆர்டர் செய்யணப்பா. ஈ பன்னீர் ஐட்டம் சாலா பாவுந்து கதம்மா. வெயிட்டர், can I meet the chef who made this dish? Okay sir. Yes sir. So you are the chef who made this dish? Yes. Nice. Your good name? Maruti Srivastav. Nice name. Are you married? No sir. Nee kaaboye wife chaala adrushtavantralaya. Yes sir. ఐన నాకు మాత్రమే తెలుసు మీరు అక్కడికి వస్తారని. అసలు నువ్వు ఆ రెస్టారెంట్ లో ఇంటర్న్ చేస్తున్నట్టు చెప్పావు నాకు. లాస్ట్ మినిట్ లో అసైన్మెంట్ లో చిన్న చేంజ్, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వాట్స్ అ బిగ్ డీల్? బిగ్ డీల్? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ముందు ఎలాగోలా ఒప్పిద్దాం నాన్నగారిని అనుకున్నాను, తర్వాత ఎలాగోలా మెల్లగా కన్విన్స్ చేయొచ్చులే అనుకున్నాను, కానీ అలా ఎదురుపడితే ఎలా? ఎనఫ్ విద్యా, ఎనఫ్. నేను ఇన్నాళ్ళని చూస్తూనే ఉన్నాను, అక్కడికి నాకేదో చదివేలేనట్టు మాట్లాడుతున్నావు. అది మాత్రం గ్రాడ్యుయేషన్ కదా, నేను మాత్రం సంపాదించట్లేదా? ఓ, ఈగో హట్ అయిందా? మా నాన్నకేం చెప్పమంటావు? మీ అల్లుడు కంప్యూటర్ ముందు కూర్చోడు, కత్తిపీట ముందు కూర్చుంటాడని చెప్పమంటావా? అసలు ప్రాబ్లం మీ ఫాదర్ కాదు, నీకున్నట్టుంది. ఆయన పేరు చెప్పుకొని నీ ఫీలింగ్స్ బయట పెడుతున్నావు. ఎవరు కనిపిస్తే ఏంటి, నిజం అదే కదా. మీ నాన్నకు నన్ను దగ్గర చేసే ప్రయత్నంలో నన్ను నీకు దూరం చేసుకోకు విద్య.
ఎక్కడికి వెళ్ళారు ఎన్ని రోజులు? మీ ఫ్రెండ్ ఎక్కడ? విద్య, అది వాడికి ఆస్ట్రేలియాలో షెఫ్లా జాబ్ వచ్చింది. వాడు అక్కడికి వెళ్ళాడు. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు తను ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. మారుతి? లేదు విద్య. మారుతి, విద్య కాస్త నేను చెప్పేది విను విద్య. ఒక విషయం అడుగుతాను, అబద్ధం చెప్పవు కదా. మీ ఫ్రెండ్ అసలు నన్ను నిజంగా ప్రేమించాడా? అసలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలుసు నువ్వేమాలోచిస్తున్నావో. ఈ ఊరొచ్చి పాత జ్ఞాపకం. అదేం లేదే. అయినా నిన్ను వదిలేసి వెళ్ళి 2 ఇయర్స్ అయింది, ఇంకా ఎందుకే మార్తె గురించి ఆలోచిస్తావు? హే రుచి. హే రాఘవ్, నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ విద్య. హే, హాయ్. హాయ్. మీరు మా ఎంగేజ్మెంట్ మిస్ అయ్యారు, పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. ష్యూర్. అవును, మీకు లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఏందని చెప్పింది. మీ మ్యారేజ్ ఎప్పుడు? డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఓ ఓకే, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ వర్క్ అవుట్ ఉంది. ఏంటి, ఇప్పుడే కదా వచ్చింది. సారీ. హే సారీ, ఐ విల్ క్యాచ్ యు లేటర్, బై. 2 మినిట్స్లో వస్తా. ఓకే. మాధవ్. ఓ, మారుతి అనే కదా. ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడొచ్చాడు మీ తమ్ముడు? నన్ను దూరంగా పెట్టి మీ తమ్ముడు చాలా హ్యాపీగా ఉన్నాడు కదా. నేను చెప్పేది విను విద్య. వింటాను, నేను వినాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ చెప్పాల్సింది నువ్వు కాదు. విద్య, విద్య, విద్య ఆగు, నేను చెప్పేది విను ప్లీజ్. ఈ 2 ఏళ్ళు నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదు. అది కాదు, నేను చెప్పేది నేను కోపంలో ఉన్న ఒక చిన్న మాట పట్టుకొని చెప్పా పెట్టకుండా వదిలే వెళ్ళిపోయాడు.
అయిపోయిందితో అయిపోయింది, ప్లీజ్ వదిలేయి. వదిలేయలా? అది మీ తమ్ముడు చేసినంత నువ్వు చెప్పినంత ఈజీ కాదు. అయినా అబద్ధాలు చెప్పి మరీ వదిలించుకోవాల్సిన నేరం నేనేం చేశాను? అసలు ఇలాంటి వాడిని ప్రేమించినందుకు నాకే సిగ్గుగా ఉంది. స్టాప్ ఇట్. మీ తమ్ముడు ఒక చేతకాని వాడు, పిరికివాడు. నువ్వనుకున్న సంతోషంగా ఏం లేడువాడు. లుక్ ఎట్ హిమ్, హీ హాస్ గాన్ బ్లైండ్. మారుతికి కళ్ళు కనిపించవు విద్య. ఆ రోజు రెస్టారెంట్ విషయంలో మీ ఇద్దరు గొడవ పడి వచ్చేసిన తర్వాత చూసావా ఆ అమ్మాయికి నువ్వు ఉంటే ఎంత ఇష్టమో. వాళ్ళ నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియక అలా మాట్లాడింది అంతేరా. రిప్లై ఇవ్వరా? లేదురా, నేనే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుతాను. ఆప్టికల్ న్యూరైటిస్ అంటే ఇది కంట్లోని ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేసే ఒక డిసీజ్. ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తే దీనికి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ కొంతమందిలో అడ్వాన్స్ స్టేజెస్లో కానీ దీని సింప్టమ్స్ బయటపడవు. అంటే ఎలాంటి సింప్టమ్స్ డాక్టర్? సరౌండ్స్ సడన్గా బ్లర్ అవ్వడం, విపరీతమైన హెడేక్ రావడం. డిసీజ్ వచ్చిన 5% కేసెస్లో కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకీ వీడికి ఏ స్టేజ్లో ఉంది డాక్టర్? మారుతి పూర్తిగా చూపుకోలేకపోవచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? ఐ మీన్ వేరే డాక్టర్ ఎవరికైనా? అన్ని ప్రయత్నాలు అయిపోయి విధి చేసిన గాయానికి వైద్యం ఉండదు విద్య. ప్రేమ గుడ్డిదంటారు కానీ గుడ్డివాడిని ఆ ప్రేమను వదులుకున్నాడు. నిన్ను దూరంగా పెట్టి తను ఆనందంగా ఉన్నాడన్నావు, కానీ నీ ఆనందం కోసం తను దూరం అయ్యాడు. వాడు నిన్ను వదిలి వెళ్ళాడే కానీ వదిలించుకొని వెళ్ళలేదు. 1 ఇయర్గా నాతో వైజాగ్లో ఉంటున్నాడు. ఊరికెళ్దామంటే నిన్ననే వచ్చాం. అయినా అన్నయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నయ్య? జాట్, నా ఫ్రెండ్స్. ఓ హాయ్ అండి. హాయ్. మా ఇంటికి రండి లంచ్కి, నేను వంట బాగా చేస్తాను. ఇల్లు కూడా పక్కనే. ఇన్వైట్ చేయ అన్నయ్య. లేదండి, అంటే ఇవాళ ఊరు వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం తప్పకుండా. మనం వెళ్దామా? వెళ్ళొస్తానండి. బాయ్.
వాయిస్ అచ్చం విద్యా వాయిస్ లో ఉంది కదూ. మాటలే కరువాయనే మౌనమే రాజ్యమేలగా కన్నీరే మిగిలనే మందహాసమునను వీడగా ఏడు జన్మల బంధమని మురిసిపోయానే ఏడడుగులు వేయకనే ముగిసిపోయేనే నా రాత మార్చమని విధాతని అడగన ఇది ఆడిన నాటకమని మిన్నకొండిపోనా. ఈ పాటికి తను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో అమెరికాలో హ్యాపీగా సెటిల్ అయింటుంది కదన్నయ్య. ఇంకా మర్చిపోలేదురా అమ్మాయిని. ఇవాళ నైట్ ఊరెళ్తున్నాం. నువ్వు వెళ్ళన్నయ్య, నేను కొద్ది రోజులు ఆగొస్తాను. ఒకటి ఎలా ఉంటావురా? ఎప్పటికీ నా అలవాటు కావాల్సిందే.
పాపం చేశానరా, కన్నీళ్ళు వస్తాయి కానీ నాకు కళ్ళు మేన్ గుర్తురాదు. నాకెందుకు ఇలా జరుగుతోంది? ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా చెప్పండి, రెండు రోజులు ఏడుస్తుంది, మూడో రోజు అసహించుకుంటుంది, నాలుగో రోజు మర్చిపోతుంది. విద్యా, కాఫీ. సారి, మీ పేరు? మీ పేరు వింధ్యా కదా? వింధ్యా గారు, నైస్ నేమ్. ఐ మారుతి. ఎక్కడుంటారు మీరు? బెంగళూరులో ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను 2 మినిట్స్లో వస్తాను. ఫేస్బుక్లో పరిచయాలు, కాఫీ డేలో పలకరింతలు, పార్కుల్లో ప్రేమలు, అసలు నిజంగా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకునే లోపే విడిపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్కి, ఇన్స్టెంట్ కాఫీలకి అలవాటు పడ్డ ఈ జనాలు ఇలాంటి కథలకు కనెక్ట్ అవుతారంటారా? నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించి 2 డేస్లో చెప్తాను. థ్యాంక్స్ అలాట్ సార్. మా ఫ్యామిలీ ఫోటో, మా నాన్నగారు రంగరాజన్, మా చెల్లి విద్య అలియాస్ వింధ్య. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పింది తన కథ? ఎస్, ఈ కథ నా కలను రాత కాదు, దేవుడి తలరాత. కానీ లవ్ ఫెయిల్యూర్ సబ్జెక్ట్స్ అంటే తెలుగు ఆడియన్స్? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవడం లవ్ ఫెయిల్యూర్ కాదు, అసలు జీవితంలో ఎవరిని ప్రేమించలేకపోవడమే లవ్ ఫెయిల్యూర్. ఇఫ్ యు ఆస్క్ మీ,
ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. కానీ మీరు చెప్పిన కథ ప్రకారం మీ సిస్టర్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా? ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, పెళ్లి కాలేదు. ఆనంద్ గారు కథ చెప్పినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో ఆదరించరేమో అనే అనుమానం వచ్చింది. కానీ ఆ ఫోటో చూసినప్పుడు అది నిజంగానే జరిగింది అని తెలిసినప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇదే నా మొదటి సినిమా కథ అని. ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒకచోట మొదలై ఇంకో చోట ముగుస్తుంది. ముగింపు ఆ కథకే పరిమితం కానీ అందులోని పాత్రలకు కాదు. ఆ పాత్రలు వేరే రచయిత కలంలోనూ ఒక దర్శకుడి ఆలోచనల్లోనూ మళ్ళా జీవం పోసుకుంటాయి. ఆనంద్ మొదలుపెట్టిన ఈ కథకి నేను ముగింపు ఇస్తాను. చూడండి టీచర్, వర్షాన్ని అను కొడుతుంది. మిమ్మల్ని ఏ వర్ష ఎందుకే కొడుతున్నావు? నేను కట్టించే తనే ముందు కొట్టింది. నువ్వెందుకే కొట్టావు? తను పాడకుండా నవ్వుతుంది టీచర్. నువ్వెందుకే నవ్వుతున్నావు? ఏంటండి మారుతి గారు, క్లాస్ మధ్యలో మీరు? సారీ టీచర్, అంటే మన ఈవినింగ్ వాక్ టైం అయింది కదా అని. ఓ అవును కదా, నేను క్లాస్ ముగించేసి వస్తాను, ఒక 5 నిమిషాలు లోపల కూర్చోండి. లోపలికి రమ్మంటే రాలేదే? ఆ విధవ ఏసీ లేవుందండి, కాసేపు ఇలా వచ్చి కూర్చోండి. ఆత్మీయంగా పలకరించి వెళ్ళే స్వచ్ఛమైన గాలి, మీ దగ్గరే సంగీతం నేర్చుకుంటున్నాయేమో అనిపించే పక్షుల కిలకిలారావు, జీవితంలో కొన్ని ఆనందాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారావు అంటే నమ్మండి. నిజమే, ఎంత హాయిగా ఉందో. పుదీనా చట్నీ మొన్న మీరే కదా ఎలా చేయాలో చెప్పారు. వెళ్ళేటప్పుడు మీకు కూడా కొంచెం ఇస్తానులేండి. వరం ఇచ్చినట్టు తల మీదే చేయిపెట్టడం పాపమండి. మీ అంత కాకపోయినా మాకు కూడా వచ్చులేండి చేయడం. అంటే వెళ్దామా? వింధ్యా గారు, ఈ మధ్య నాకు అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిందని కాలేజీలో టాక్ వచ్చింది, మీరు గాని విన్నారా? ఈ వయసులో మీకు అదొక్కటే తక్కువ. నాకేం తక్కువ అండి? ప్రేమించిన అమ్మాయికి భారం కాకూడదని
ఆమెకు దూరమైన మనిషి ఒకవైపు, ఆ మనిషికే తోడుగా ఉండాలని పేరు మార్చుకొని అతని జీవితంలోకి మళ్ళా ప్రవేశించిన అమ్మాయి మరోవైపు. ఈ కథలో విద్యామారుతీల మధ్య ఉన్నది ప్రేమ అయితే, వింధ్యామారుతీల బంధమేంటి? అది ప్రేమ కాదు, స్నేహమూ కాదు. నిజానికి వాళ్ల బంధానికి పేరు పెట్టే సాహసం నేను చెయ్యలేను. ఈ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, పిజ్జాలతో విసిగిపోయిన జనాలకి పెరుగన్నం రుచి చూపించబోతున్నా అనిపించింది. ప్రొడ్యూసర్ గారు, స్టోరీ రెడీ అయింది, ఎప్పుడు కలవమంటారు? ఓకే ఓకే, అలాగే.